ఈ అయోధ్యకి మా జీవితానికి 92 నుంచి అంటే 33 ఏళ్ళ, 31 సంవత్సరాల నుంచి వస్తున్నాం వెళ్తున్నాం. అయితే 92లో వచ్చింది చారిత్రాత్మకం రామచంద్రమూర్తి, అలా మనల్ని కూడా భాగస్వామ్యం చేశాడు. ఎంత ప్రశాంతంగా ఉంది అయోధ్య, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా. ఉదయం 5:30 వచ్చాం, రెస్ట్ తీసుకున్నాం, సరియు స్నానం చేశాం, భగవంతుడి దర్శనం చేశాం, హనుమాన్ గడి హనుమంతుడి దర్శనం చేశాం. ఏం సార్, ఏం కావాలి సార్? రామా పరందామా, ఏం కావాలి తండ్రి, పరందామా. అయోధ్యావాసి రామ్ రామ్ దశరథ నందన జానకి జీవన రామ్. అయోధ్యవాసి రామ్ రామ్ దశరథ నందన జానకి జీవన రామ్. హోటల్ పేరు ది రామాయణ అంట. అబ్బా ఎంత బాగుంది ది రామాయణ. అబ్బా మన తెలుగునాట ఈ ప్రశాంతత ఎప్పుడు వస్తుంది, ఈ పవిత్రత ఎప్పుడు వస్తుంది? ఎడారి మతాలు ఎప్పుడు నశించిపోతాయి? ప్రశాంతంగా ఉండేది ఎప్పుడు? జై శ్రీరామ్. రామచంద్రమూర్తి అందరూ ఆరాముగా ప్రశాంతంగా ఉండే స్థితిని తండ్రి. జై శ్రీరామ్ తండ్రి.